తెలంగాణ రాష్ట్రంలోని కల్లుగీత కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే 5,000 కోట్ల రూపాయలు కేటాయించి కల్లుగీత కార్మికుల అభ్యున్నతికి పాటుపడాలని తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో జరిగిన సమావేశంలో ఎంవి రమణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఉన్నటువంటి కల్లుగీత కార్మికులకు ఉపాధి కలగాలంటే కార్పొరేషన్కి 5,000 కోట్ల రూపాయల బడ్జెట్ని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించాలని చెప్పి తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ కల్లుగీత కార్మికులకు ఉపాధి జరిగేటువంటి చర్యలు ప్రభుత్వం చేపట్టాలి. ప్రతి సొసైటీకి కనీసం 5 ఎకరాల భూమి ఇవ్వాలని చెప్పి అడుగుతున్నాం. చెట్ల పెంపకానికి 560 జీవో ఉన్నప్పటికీ ఎక్కడ అమలు చేయడం లేదు. అందుకని 560 జీవో అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలి. అలాగే కళ్ళులో అనేక పోషకాలు ఉన్నాయని చెప్పి ప్రభుత్వం ప్రచారం చేయాల్సినటువంటి అవసరం ఉంది. జాతీయ పోషకాహార సంస్థ ప్రచారం చేస్తున్నందున ప్రభుత్వమే ప్రచారం చేసి కళ్ళుకు మార్కెట్ సౌకర్యం కల్పించాలని చెప్పి అడుగుతున్నాం. అలాగే యువకులకు ఉపాధి కలిగించే విధంగా తాటి నీర ఉత్పత్తులని ప్రభుత్వం ప్రవేశపెట్టి ఉపాధి కలిగించేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పి అడుగుతున్నాం. 5,000 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించమని చెప్పి అంటే కేవలం భువనగిరి జిల్లా కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లాలోని కల్లుగీత కార్మికులందరికీ కూడా ప్రభుత్వం ఇవాళ జిల్లా ఏర్పడిన తర్వాత జిల్లా పేరుతోటి ఐడెంటిటీ కార్డులు, డిజిటల్ ఐడెంటిటీ కార్డులు ఇవ్వాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా సంక్షేమానికి సంబంధించి చూస్తే ఇతర వృత్తిదారులకు ఇవాళ 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నటువంటి ప్రభుత్వం అనాదిగా సాంప్రదాయకంగా కల్లుగీత వృత్తి మీద ఆధారపడుతూ ఈ జిల్లా పరిధిలో 18,000 మంది గీత కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. ప్రభుత్వానికి సభ్యత్వం కలిగినటువంటి వాళ్ళు వీళ్ళందరికీ కూడా ఇవాళ రుణాలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఇతర వృత్తులకు ప్రభుత్వం 1,00,000 రూపాయలు రుణాలు ఇస్తున్నటువంటిది, వాళ్లకు అనేక రకాల సంక్షేమ పథకాలు చేపడుతున్నటువంటి ప్రభుత్వం గీత కార్మికుల మీద సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీన్ని తక్షణమే నివారించాలి. గీత కార్మికులకు కూడా ప్రతి కుటుంబానికి 10,00,000 రూపాయల రుణమిచ్చి వాళ్ళ